నమస్కారం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి 157వ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు. ప్రతిష్టాత్మకమైన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఈసారి అంతర్జాలంలో మన దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్ లో శనివారం అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. తారీఖు కూడా చాలా విశేషంగా ఉంది. 10, 10, 20, 20, 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేదికల్లో ఎంతో మంది ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొనున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, భారతదేశం, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, కెనడా, అమెరికా నుంచి సుమారు 50 మంది వక్తలు తమ ప్రసంగాలు పంపి నమోదు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సాహితీ సదస్సులో 2.5 గంటలు చొప్పున 24 గంటలు అనర్ఘళంగా సాగే ఈ ప్రసంగ వేదికలలో సుమారు 100 మంది పాల్గొనున్నారు. అంతేకాకుండా 4-5 అద్భుత ప్రసంగ చర్చా వేదికలు కూడా జరుగుతాయి. అలాగే 6 పుస్తకావిష్కరణలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన తెలుగు సాహితీ సదస్సులో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీ ప్రతిపాదనలు మాకు పంపవలసిన ఆఖరు తేదీ సెప్టెంబర్ 10, 2020. మాకు పంపవలసిన వివరాలు, ప్రసంగ మకుటం, సంక్షిప్త ప్రసంగ వ్యాసం, వక్త ఫోటో, క్లుప్త పరిచయ వాక్యాలు. పంపించవలసిన చిరునామా bangurifoundation@gmail.com. లేకపోతే ఈ సంఖ్యకు వాట్సాప్ చేయండి. +1 3 2 5 9 4 9 0 5 4. సాహితీ సదస్సులో కలుసుకునేంత వరకు ధన్యవాదములు.